తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ రంగానికి లెజెండరీ ఫిగర్గా మనం రవిప్రకాష్ని చూడాల్సి ఉంటుంది. 2004 ఫిబ్రవరిలో TV9 ప్రారంభించిన తర్వాత కేవలం ఏడాదిన్నర కాలంలోనే తెలుగు మీడియాలో తెలుగు టీవీ ఛానల్స్లో దాన్ని నెంబర్1 స్థానం మీద నిలబెట్టారు. అప్పటికి ఉన్నటువంటి ఈటీవీని టీవీకి ఉండేటటువంటి నెట్వర్క్ కానీ దానికి ఉండేటటువంటి వనరులు ఇవన్నీ చాలా ఎక్కువ, కానీ అయినా ఈటీవీని కొట్టేసి ఒక ట్రెడిషనల్ ఫార్మాట్లో వెళ్తున్నటువంటి ఈటీవీని మోడర్న్ టచ్ తోటి వినూత్నమైనటువంటి విధానాలతోటి అతి తక్కువ నెట్వర్క్ తోటి అతి తక్కువ వనరులతోటి ఆలోచన విధానం బాగుండి సృజనాత్మకంగా ఉంటే కనుక ఈ రంగం అంటే ప్రత్యేకించి టీవీ రంగంలో ఎక్కడికైనా ఎదగొచ్చు అని నిరూపిస్తూ ఆయన ఒక దిక్సూచిగా రవిప్రకాష్ రికార్డు సాధించడం, తర్వాత రవిప్రకాష్ సాధించినటువంటి విజయాల తర్వాతే తెలుగు మీడియాలో న్యూస్ ఛానల్స్ అనేటటువంటి విజృంభణ, అంటే ఆయన ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ విజృంభణ చేసే కేవలం 5 కోట్ల రూపాయల పెట్టుబడితోటే ఈ విజయాన్ని సాధించారు. అది కూడా వెంచర్ క్యాపిటల్గా శ్రీనిరాజు అనేటటువంటి ఐల్యాబ్స్కి చెందినటువంటి ఆయన వెంచర్ క్యాపిటల్గా పెట్టడం, ఇక్కడ వెంచర్ క్యాపిటల్గా పెట్టిన వాళ్ళకి సాధారణమైనటువంటి పెట్టుబడిదారికి ఒక పెద్ద తేడా ఉండదు. అంటే వెంచర్ క్యాపిటల్ కేవలం పెట్టుబడి మాత్రమే పెడుతూ దాని యొక్క విధానపరమైనటువంటి రోజువారీ వ్యవహారాలు నిర్వహణలో ఏం భాగం చేసుకోరు. అందువల్లనే TV9 అంటే రవిప్రకాష్, రవిప్రకాష్ అంటే TV9, TV9లో రవిప్రకాష్ అనుకున్నదే జరిగింది. ఆయన విధానంలో ఆయన రాజకీయ పాలసీలో వాటికి అనుగుణంగానే నడిచింది. తర్వాత TV9 నెట్వర్క్ను విస్తృతం చేస్తూ దేశవ్యాప్తంగా దేశంలోనే పెద్ద నెట్వర్క్లు ఒకటిగా తీర్చిదిద్దడం, తర్వాత హిందీలో భారతవర్ష ప్రారంభించడం, ఇవన్నీ రవిప్రకాష్ సాధించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ ఎంత ఎత్తుగానే ఎదగొచ్చనే దానికి ఒక నిదర్శనగా నిలిచాడు. అయితే TV9 నుంచి ఒక 5-6 ఏళ్ల క్రితం బయటకు రావడానికి ఒక విచారకరమైనటువంటి విషయం దుస్థితిలో, ఒక విచారకరమైనటువంటి పరిస్థితిలో ఆయన TV9 నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ బయట ఎదుర్కొంటా కనిపిస్తూ మహోమ్ గ్రూప్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటూ వీళ్ళిద్దరూ కలిపి ఆ TV9 గ్రూప్ మొత్తాన్ని కొన్ని వందల కోట్ల రూపాయలు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ 1000 కోట్ల రూపాయల్లోనే డీల్ జరిగిందనేది అప్పట్లో వినవచ్చినటువంటి వార్త. దీనికి ప్రధానంగా శ్రీనిరాజు వెంచర్ క్యాపిటలిస్ట్గా ఉన్నాడు, తాను పెట్టినటువంటి 5 కోట్లు లేదా 10 కోట్లకి దాదాపు 100 రెట్లు పాటు ఆదాయం వస్తున్నప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనుకున్నాడు. అంతేకాకుండా TV9 అంటే రవిప్రకాష్ తప్ప వెంచర్ క్యాపిటలిస్ట్గా ఉన్న శ్రీనిరాజు విధానాలు కానీ, శ్రీనిరాజు చెప్పేటటువంటి విషయాలు కానీ దాంట్లో అమలవు TV9. అందువల్ల దీన్ని అమ్మేసి ఎన్కాష్ చేసుకోవాలనుకున్నటువంటి ధోరణిలో అప్పట్లో BRS ఇక్కడ అధికారంలో ఉండడం చాలా ప్రతిఘటించాడు రవిప్రకాష్. అంతేకాకుండా దాన్ని లోగోకు సంబంధించి తనకు హక్కులు ఉన్నాయని, రిజిస్టర్డ్ హక్కులు ఉన్నాయని న్యాయస్థానాలు వెళ్ళడం, అప్పట్లో ఉన్నటువంటి BRS ప్రభుత్వం మైహోమ్కి కొంత సన్నిహితంగా ఉండడం వల్ల కేసులు పెట్టడము, రవిప్రకాష్ని తట్టుకుని నిలబెట్టేటటువంటి రవిప్రకాష్ని TV9 నుంచి బయటికి వెళ్ళడానికి నిష్క్రమణకి చాలా అటు ప్రభుత్వపరమైనటువంటి సహకారం, ఇటు లీగల్ పరమైనటువంటి సహకారం, ఆర్థికమైనటువంటి వనరులు ఇవన్నీ కలిపి రవిప్రకాష్ని బయటకు పంపగలిగారు. ఇప్పుడు తాజాగా రవిప్రకాష్ సృష్టిస్తున్నటువంటి వివాదం మెయిల్కి వ్యతిరేకంగా ఆయన RTV అనేటటువంటి సంస్థను పెట్టడం, ఏడాది కాలంగా డిజిటల్ ప్లాట్ఫామ్గా ఇది ఉండడం ఇది జరిగింది. అయితే RTV పెద్దగా ప్రాచుర్యం కానీ ప్రాముఖ్యం కానీ పొందలేదు. కానీ తాజాగా ఇటీవల కాలంలో ఎన్నికల నుంచి మాత్రము కొంచెం దానికి ఊపు వచ్చి ప్రజల్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ రవిప్రకాష్ స్వయంగా ఏడాది నుంచి రవిప్రకాష్ దాదాపు 5-6 ఏళ్లుగా ఆయన కనుమరుగైపోతూ ఇటీవల కాలంలోనే మళ్ళీ మీడియాలో రంగంలో బయటకు రావడము, అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి నిజం చెప్పాలంటే మన 2023 డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగానే ఆయన బయటకు వస్తారు, ఆయన రకరకాలన్నీ చేస్తారన్నప్పటికీ ఆయన సాహసించలేదో లేదంటే ముందు జాగ్రత్తగా చాలా ఆచితూచి వ్యవహరించారో తెలియదు, కానీ అప్పుడు మాత్రం తెర మీదకి రాలేదు. కానీ ఇటీవల జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్సభ ఎన్నికల సందర్భంగా మాత్రం బయటకు వచ్చి సర్వేలు చేయడం, స్టడీ, RTV స్టడీ పేరిట ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలకు సంబంధించి కొన్ని స్టడీ నివేదికలు వెల్లడించడము, మొదటైతే 115 స్థానాలు తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుంది అన్నది, తర్వాత మళ్ళీ 2వ సర్వేలో 128 వరకు వచ్చే అవకాశం ఉందని, అదే సందర్భంలో కొన్ని లెక్కలు ఈక్వేషన్స్ కలిస్తే కనుక 150 పైచులకు వస్తాయని చెప్పడము, అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉండడము. అదే సమయంలో తెలంగాణకు లోక్సభకు సంబంధించి చేసినటువంటి సర్వేలో 8
లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీకి, 8 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఖచ్చితంగా అంచనా వేసి చెప్పడం. దీంతో ఆర్టీవీ కానీ రవిప్రకాష్ కానీ మళ్ళీ ఒకసారి ఫామ్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి ఒక స్పష్టమైనటువంటి అంచనాలు ఉండేటటువంటి జర్నలిస్టులుగా, నిర్దిష్టంగా న్యూట్రల్గా ఉండేటటువంటి జర్నలిస్టుగా ఆయనకి ఒక ఫేమ్ రావడము ఇదంతా జరిగింది. గతంలో TV9లో ఏదైతే చరిత్ర సృష్టించుకుని వచ్చారో డిజిటల్ ప్లాట్ఫామ్లో సైతం ఆయన మళ్ళీ ఫామ్లోకి వస్తారు, ఫామ్లోకి దీన్ని తీసుకొస్తారని అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు తాను బయటికి రావడానికి ఎవరైతే కారణమయ్యారో, మెయిల్ అంటే TV9 నుంచి, ఒక మహాసామ్రాజ్యం నుంచి, తనదే సర్వంసహ తానే అధిపతిగా వ్యవహరించినటువంటి ఆ మహాసామ్రాజ్యం నుంచి బయటికి రావడానికి కారణమైనటువంటి ఇప్పుడు మెయిల్ అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మీద టార్గెట్ చేస్తూ కొన్ని స్టోరీలు చేస్తున్నారు. దాంట్లో వాస్తవాలు ఎంత, దాంట్లో నిజంగానే జర్నలిస్ట్ కోణంలోనే ఆయన స్టోరీలు చేస్తున్నారు, లేదంటే ఒక కక్ష సాధింపు ధోరణితో ఈ స్టోరీలు చేస్తున్నారు అనేటటువంటి విమర్శ వాదన వినవస్తుంది. యూరో మ్యాగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటి ఒక బ్యాంకు మెయిల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు, మెయిల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేస్తుంది. ఇక్కడ చూసాం మనం తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, 1000 కోట్ల రూపాయలు, అటు ఆంధ్రప్రదేశ్లో సైతం, అటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ, ఏ ప్రాజెక్టులు కీలకమైన 100,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే మెయిల్ చేజిక్కించుకోవడం చేయడం అనేది జరుగుతుంది. మెయిల్ టార్గెట్ చేస్తూ మెయిల్ వివిధ కాంట్రాక్టులకి సమర్పించేటటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి ష్యూరిటీలు అనేవి ఫేక్ ష్యూరిటీలు ఇస్తుంది. యూరో మ్యాగ్జిమ్ బ్యాంక్ అనేది 8 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగినటువంటి ఒక బ్యాంకుని ఆధారం చేసుకుంటూ ఆ బ్యాంక్ ఫేక్ ఐడెంటిటీ ఫేక్ ష్యూరిటీలు ఇస్తుంది. దీన్ని బేస్ చేసుకుంటూ కాంట్రాక్టులు పొందుతుందంటూ ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ అభియోగం మోపుతూ రవిప్రకాష్ స్టోరీ ఇవ్వడం, అది 2 తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనమైంది. తర్వాత మెయిల్ నేరుగా జోక్యం చేసుకోమనినప్పటికీ ఆ యూరో మ్యాగ్జిమ్ బ్యాంక్ అనేటటువంటి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం రవిప్రకాష్కి లీగల్ నోటీస్ ఇవ్వడం, క్షమాపణ చెప్పాలి, ఆ స్టోరీని తొలగించాలనడం, తర్వాత తాను క్షమాపణ చెప్పకుండా లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధపడడం. ఈ నేపథ్యంలో ఆయన నిజంగానే మెయిల్ గతంలో తనను బయటకు రావడానికి కారణమైంది ఆ సంస్థ నుంచి, TV9 నుంచి అనే ఉద్దేశంతో చేశారా, లేదంటే నిజంగానే ఈ ఫేక్ ష్యూరిటీల ద్వారా 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్కి ఆస్కారం ఏర్పడుతుందా, ఏదేమైనప్పటికీ మళ్ళీ రవిప్రకాష్ జర్నలిజంలో ఒక సంచలనంగానే మారాడని చెప్పాలి. ఇది పొలిటికల్గా ఇప్పుడు చూస్తే కనుక మెయిల్కి గతంలో ఉన్నంత సపోర్ట్ ఇప్పుడు లేదు. అటు BRS కానీ ఇటు YSRCP పార్టీ కానీ ఒక రకంగా మెయిల్కి అండాదండగా ఉన్నారు, రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ. ఇప్పుడు మెయిల్కి ఇటు BRS అధికారంలో లేదు, అటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేదు. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మెయిల్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని, మెయిల్ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యూహాత్మకంగానే ఈ కథనాన్ని ఇప్పటి వరకు ఇప్పుడు బయటపెట్టారా. గతం కొంత కాలం నుంచి అంటే గతం గడిచినటువంటి 4-5 ఏళ్ళుగా ఆయన అధ్యయనం చేస్తూ ఈ సమయం దొరికిన తర్వాత ఖచ్చితమైనటువంటి దెబ్బ కొట్టాడారు ప్రకాష్ జర్నలిస్ట్గా తన ఉండేటటువంటి నైపుణ్యాన్ని, తనకు ఉండేటటువంటి సమయం కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఖచ్చితమైనటువంటి దెబ్బ వేశాడా అనేటటువంటి వాదన వినవస్తుంది. ఏదేమైనా రవిప్రకాష్ తెలుగు మీడియా, తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం ఒక సంచలనము. దీని నుంచి అంటే ముఖ్యంగా గతంలో TV9లో ఉన్నప్పుడు సైతం అనేక లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేసినటువంటి అనుభవం అతనికి ఉంది. అందువల్ల ఇప్పుడు యూరో మ్యాగ్జిమ్ బ్యాంక్ ఇచ్చినటువంటి నోటీస్ పట్ల ఆయన పెద్దగా భయపడిపోతారని కానీ బెదిరిపోతారని కానీ భావించలేము. అయితే తాను ప్రజెంట్ చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేసినటువంటి విషయానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇతరత్ర సమకూర్చుకొని న్యాయస్థానంలో పోరాటం చేస్తే కనుక, పోరాటం చేసినప్పుడు కూడా రవిప్రకాష్ ఫామ్లో ఉంటాడు కనుక తెలుగు మీడియాకి ఒక తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానళ్ళ విజృంభణకి, విప్లవానికి, నాంది పలికి లెజెండరీగా ఒక సింగిల్ జర్నలిస్టు ఏదన్నా సాధించగలడు చిత్తశుద్ధి ఉండి అంకితభావం ఉంటే అనే దానికి నిదర్శనంగా నిలిచినటువంటి రవిప్రకాష్ ఈ న్యాయ పోరాటంలో ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటాడో, మెయిల్ మీద ఏ రకంగా నిజంగానే ఇప్పుడున్నటువంటి క్రిటికల్ సమయంలో మెయిల్కి రాజకీయమైనటువంటి పద్ధతి లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా దెబ్బ తీయగలుగుతాడా అనేది వేచి చూడాల్సిన పరిణామం. అంతేకాకుండా ఇది రానున్నటువంటి కాలంలో విస్తృతమైనటువంటి చర్చకు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ప్రజల మధ్య మళ్ళీ రవిప్రకాష్ వెలుగొందడానికి కూడా ఒక బాటగా ఉంటుందని మనం చెప్పొచ్చు.